ఈ భూలోకంలో నివసించే మానవాళికి మహానుభావుడైన ఆ భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం ఆ శ్రీడి సాయినాథుడు మనిషి ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో తన వారినే కాదు వారిని కూడా ఎలా చూడాలో పరమాత్ముడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి చెప్పాడు దైవాంశ సంభూతుడిగా శ్రీ శ్రీషిరిడీ సాయినాథుడు అచ్చం అలాగే జీవించి చూపారు నేటి కాలంలో ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు అనేక బాధలకు ఏకైక పరిష్కారం తత్వం అని సాయి మార్గాన్ని అనుసరిస్తోన్న ఎందరో పండితులు చెబుతున్నారంటే సాయితత్వంలో గొప్పదనం ఏ పాటితో మనం అర్థం చేసుకోవచ్చు చిక్కుల్లో పడి కొట్టుకుపోతున్న మనిషి మనస్సు అల్లకల్లోలమైపోతోంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితికి చేరుకుంటుంది మార్గం చూపేవారు లేక సలహాల్ని ఇచ్చే గురువులు ఎక్కడ ఉంటారో తెలియక సతమతమైపోతూ ఉంటే సరిగ్గా అలాంటి స్థితిలోకి చేరుకున్న ఆ అలసిన మనసుకు చేయుతనిచ్చి సేద తీర్చేదే ఆ సాయితత్వం ఆ షిర్డి సాయినాథ ఆదర్శ జీవన విధానం మానవ శరీరంతో ఉన్న మన సంశయాలను పటాపంచలు చేస్తోంది బాబా బోధనలు భక్తులకు మనోవికాసాన్ని కలిగిస్తాయి ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి అదే సాయితత్వ రహస్యం ఈ సాయితత్వాన్ని భక్తులు తప్పనిసరిగా ఆచరించాల్సిన ఏకైక భక్తి మార్గం భోలాశంకర స్వరూపుడైన ఆ సాయితత్వాన్ని భక్తులు నిత్య జీవితంలో ఆచరిస్తే వారికి ఆధ్యాత్మిక చింతన అలవడుతుంది వారి జీవితం ధన్యమవుతుంది సాధన అనేది జీవితంలో ఒక భాగంగానే కాకుండా జీవితమే ఒక సాధనగా మారిపోతుందని సాయి మార్గాన్ని అనుసరించేవారు చెబుతూనే ఉంటారు ఆ షిరిడీ సాయినాథుడు గురువులకే గురువు సమర్థ సద్గురువు సాయిబాబా తన భక్తులకు కేవలం ధర్మసూత్రాలు సత్యప్రవచనాలు మాత్రమే చెప్పి ఊరుకోలేదు వాటిని ఆయన స్వయంగా ఆచరించి చూపారు అందుకే సాయిబాబా సమర్థ సద్గురువయ్యారు సాయిబాబా శరీరాన్ని వదిలేసిన కోట్ల మందికి ఆరాధ్య దైవం అయ్యారు నా సమాధి నుండి నా మనసు మాట్లాడుతూనే ఉంటుంది ఆ సాయిబాబా జీవించి ఉన్నంత కాలంలో చెప్పిన మాటల్ని ఎప్పటికీ నిజం చేస్తూ తన భక్తుల కోరికల్ని తీరుస్తూనే ఉన్నాడు మనిషి జీవిత పరమార్థం ఏమిటో చెబుతూ అతను ఎలా నడుచుకోవాలో స్వయంగా ఆచరించి మహామహిమాత్ముడు ఆ సాయినాథుడు కాబట్టి బాబా చెప్పిన విషయాలను బాబా జీవన విధానాలను చదివి వాటిని మననం చేసుకోవడం ప్రతి సాయి భక్తుని ప్రథమ కర్తవ్యం ఆ షిర్డి సాయిబాబా ఈ యుగానికే అవతార పురుషుడు అందుకే ఆయనను కలియుగ దైవం షిరిడీ సాయిగా అందరూ పిలుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ సమద్గ సద్గురు సాయిని పూజించండి ఎందుకంటే ఆ పరమాత్ముడు మన మానవులకిచ్చిన గొప్ప వరమే ఆ సాయినాథుడు ఆ బాబా రూపంలో మన కోరికల్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకి పంపాడు ఆ పరమాత్ముడు శ్రీ సచిదానంద సమద్గ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై